भद्राद्रि कोत्तगूडेम जिल्ला पाल्वंचि मंडलं तोग्गूडेम ग्रामं अक्रम मैनिंग्लकु अड्डागा मारिंदि. अनुमतुलु लेकुंडा एटुवंटि जाग्रत्त चर्यलु पाटिंचकुंडा मैनिंग माफिया अक्रमालकु पाल्पडुतोंदि. अक्रमार्कुलु चेपट्टि ब्लास्टिंग्लकु गत पदेळ्ळलो पलुवुरु प्राणालु कोल्पोगा मरिकोंदरु क्षतगात्रुलय्यारु. अयिना अधिकारुलु निम्मकु नीरेत्तिनट्लु उदासीनंगा व्यवहरिस्तुंडटंतो वारि आगडालकु अंते लेकुंडा पोतोंदि. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు, రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు కావలసిన కంకర ముడి సరుకుకు తొగ్గూడెం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి భూగర్భంలో నల్ల కంకర రాతిపొర నిక్షిప్తమై ఉండడంతో క్వారీలు ప్రారంభమయ్యాయి. ఆ కంకర నాణ్యంగా ఉండడంతో డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్కు తగ్గట్లుగా కంకరను అందించేందుకు క్వారీల యజమానులు బండరాలను పెకిలించేందుకు గతంలో మాదిరిగా కూలీలపై ఆధారపడకుండా అతి ప్రమాదకరమైన రిగ్ బ్లాస్టింగ్కు సిద్ధమయ్యారు. డిమాండ్కు తగ్గట్లుగా కంకరను అందించేందుకు క్వారీల యజమానులు బండరాలను పెకిలించేందుకు గతంలో మాదిరిగా కూలీలపై ఆధారపడకుండా అతి ప్రమాదకరమైన రిగ్ బ్లాస్టింగులకు సిద్ధపడ్డారు. ముందుగా 30 అడుగుల నుండి 90 అడుగుల లోతులో బోరు వేస్తారు. ఆ బోరు రంధ్రంలో అత్యంత ప్రమాదకరమైన జెలటిన్ స్టిక్ను, మందగుండు సామాగ్రిని కూర్చుతారు. తరువాత ఆ మందగుండును విద్యుత్ కనెక్షన్ ఇచ్చి పేల్చుతారు. ఈ ప్రభావంతో చుట్టుపక్కల సుమారు 7 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపిస్తుంది. భూమి కంపిస్తుంది. సుమారు 30 మీటర్ల దూరం వరకు పెద్ద బండరాలు ఎగిరిపడతాయి. అలా ఎగిరిపడే రాళ్ళు ఒక్కొక్కసారి తొగ్గూడెం గ్రామంలోని ఇండ్ల మీద పడ్డ సంఘటనలు కూడా లేకపోలేదు. అదే విధంగా ఊరిలోని చాలా ఇళ్ళు బ్లాస్టింగ్ ప్రభావానికి బీటలు వారాయి. చాలా మంది మృత్యువాత పడ్డారు కూడా. మరికొంతమంది అంగవైకల్యాన్ని అనుభవిస్తున్నారు. ఇంకొందరు శ్వాసకోశ వ్యాధులతో ఆసుపత్రిలో పాలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తోగూడెంలో అనేక సంవత్సరాల క్రితం గిరిజనుల పేరు మీద కొంతమంది క్వారీలకు అనుమతి తీసుకున్నారు. సుమారు 10 క్వారీలకు అనుమతి తీసుకొని పైన ఆ రా మెటీరియల్ని కంకరగా మార్చడానికి 8 క్రషింగ్ మిల్లులు పెట్టినారు. ఇవి పేరుకు మాత్రమే గిరిజనుల పేరు మీద తీసుకున్నారు, కానీ గిరిజనేతరులు ఈ మైనింగ్ చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంతంలో నుండి ఒరిస్సా ప్రాంతము, ఛత్తీస్గఢ్ ప్రాంతము, అటు ఆంధ్ర ప్రాంతానికి కూడా ఈ పాల్వంచ తోగూడెం పంచాయతీ నుంచి కంకర తరలి వెళ్తుంది. రోజుకు సుమారు 20 నుంచి 60 లక్షల వరకు విలువగల కంకర ఎటువంటి రసీదులు లేకుండా వెళ్ళిపోతుంది. ఈ ఒక అంటే ఫారెస్ట్ కానీ, పోలీస్ కానీ, మైనింగ్ శాఖ కానీ, ఇతర అధికారులు కేవలం 3000 రూపాయల మట్టి అక్రమంగా పోతేనే పట్టుకొని కేసులు బనాయిస్తారు. 2000 రూపాయల ట్రాక్టర్ పోతేనే కేసులు బుక్ చేసే ఈ అధికారులు రోజుకు కొన్ని లక్షలు కంకర మాఫియా జరుగుతుంటే కూడా ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదు. ఇవి గిరిజనుల పేరు మీద ఉన్నాయి. వాళ్ళంతా నిరుపేద కుటుంబాకులు, కానీ వీళ్ళు కోట్ల రూపాయల్లో మైనింగ్ చేసి దండుకున్నారు. పెద్ద పెద్ద గుంటలు దవ్వి వాటిని చట్ట ప్రకారం ఇసుకతో పూడ్చాలన్నా పూడ్చట్లేదు. చట్ట వ్యతిరేకంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. ఈ తోగూడెం పంచాయతీలో ఇప్పటికీ చాలామంది చనిపోయారు. ఇవంతా కూడా బినామీ కనుసన్నలో అధికార పార్టీ అన్నదండలతో నడుస్తున్నాయి. కాబట్టి మేము బీజేపీ పార్టీ తరఫున ఫిర్యాదు చేసినాము. ఇప్పటికైనా మైనింగ్ అండ్ జియాలజీ అధికారులు వీళ్ళ మీద లోతుగా విచారణ జరిపి ఎవరైతే బినామీలు వేల కోట్లు దండుకున్నారో వారి అందరి మీద కేసులు బుక్ చేసి శాటిలైట్ మ్యాపుల ద్వారా విచారణ చేపట్టి వీరు ఏదైతే ప్రభుత్వానికి పోకుండా పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బులు దోచుకున్నారో వాళ్ళని కూడా వెలికి తీసి వాళ్ళందరి ఫైన్లు కట్టించి వీళ్ళ మీద కేసులు బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అసలు ఏజెన్సీ పరిధిలో గిరిజనేతరులకు ఎటువంటి అనుమతులు ఉండవు, కానీ ఇక్కడ దాదాపుగా వారే బినామీలతో రాజ్యమేలుతున్నారు. ఈ పరిణామ క్రమంలో పచ్చని పంట పొలాలు సైతం క్వారీలుగా మారిపోతున్నాయి. అటవీ శాఖ భూములను కబ్జా చేసి మరీ క్వారీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొందరు అసైన్మెంట్ భూములను క్వారీలుగా మార్చారనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ తోడు మైనింగ్ మాఫియా ఇచ్చే ముడుపులు అధికారులను ఆ దరిదాపులకు కూడా రానివ్వకుండా చేస్తున్నాయని పలువురు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. గతంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆధ్వర్యంలో 2 బృందాలతో తొగ్గూడెం క్వారీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన మందగుండు సామాగ్రిని స్వాధీనపరుచుకుని క్వారీ యాజమాన్యాలపై కేసులు నమోదు చేశారు. కొన్ని నెలలు తాత్కాలికంగా క్వారీలు మూతబడినా ప్రస్తుతం అదే తంతు మళ్లీ కొనసాగుతుంది.
ఇప్పటికైనా మైనింగ్, పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల ఉన్నతాధికారులు స్పందించి తొగ్గుడెంలో అక్రమ మైనింగ్ను అరికట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు.